ఈరోజు కేసీఆర్ మాటలు చూస్తుంటే భయంగా కూడా అంట బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందట. ఆయన ధర్నా చౌక్లో ధర్నా వేసిందంట, ఆ నుంచి రాజ్భవన్ పోయి అమ్మగారికి వినతి పత్రం ఇచ్చిందట. ఎవన కథలు చెప్తున్నాడా కేసీఆర్? ఈ కథలు ఎవడన్నా నమ్మేదేనా? గవర్నర్ గారు ఏం చేస్తారు? గవర్నర్ గారు రబ్బర్ స్టాంప్ ఎంతకంటే ఎక్కువ ఏమన్నా ఉందా? గవర్నర్ గారు ఏది ఇచ్చినా కూడా మైనపొమ్మలాగా ఏ గవర్నర్ ఉన్నా ఇచ్చిన కాగితం తీసుకోవాలి, డెస్క్లో పెట్టుకోవాలి, నమస్కారం పెట్టాలి, పోయిన వాళ్ళకి ఇంత సాయి పోయాలి. ఇంతకంటే ఎప్పుడైనా ఏ గవర్నర్ అన్న చర్యలు తీసుకోవంగా చూసినామా? ఇవాళ కేసీఆర్ 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్లో నీ కార్యాచరణ ఏంది? జంతర్ మంతర్లో నీ దీక్ష కథ ఏంది? నువ్వు ప్రాణాలు అర్పిస్తావు పదే పదే అని చెప్తుంటావు కదా తెలంగాణ కోసం, చచ్చిపోతున్న రైతుల కోసం నీ కార్యాచరణ ఏమన్నా చెప్పినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మొత్తం పరిశీలించినాం కేసీఆర్ గారి కార్యక్రమాన్ని. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సైడ్లైన్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ముఖ చిత్రం మీద నుంచి తప్పించి బీజేపీతో పోటీ పడ్డట్టు నాటకం చేసి ఇవాళ రాజకీయాలను కలుషితం చేసే పని చేస్తున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, నిజంగానే బీజేపీతో నీ కొట్లాటనే ఉంటే నరేంద్ర మోడీ మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తే రేపే శాసనసభ పిలువు, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేం సిద్ధంగా ఉన్నాం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తిరస్కరిద్దాం, తెలంగాణ శాసనసభలో తీర్మానం చేద్దాం, నీకు ధైర్యం ఉంటే శాసనసభ ఏర్పాటు చేయి, తీర్మానానికి మేం మద్దతు పలుకుతాం. కానీ చెయ్యడు, ఎందుకంటే వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే చేస్తున్నారు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి వీధి నాటకాలు ఎవరి కోసం ఆడుతుండో ఆలోచన చేయండి మిత్రులారా. ఆనాడు పెద్దలు కోదండరెడ్డి గారు చెప్పినట్టు కరువు వచ్చినా వరదలు వచ్చినా ఆకలి చావులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం తినుబండారాలు కొని ఎఫ్సిఐ గోడౌన్లలో నిలువ పెట్టి ప్రజలకు అవసరమైనప్పుడు ఆహార ధాన్యాలు పంచిపెట్టడానికి ఎఫ్సిఐ విధానం తీసుకొచ్చిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర తెలిచి నిల్వ చేసే విధానం తీసుకొచ్చారు. ఇవాళ ఎప్పుడు కరువు వచ్చినా, నిన్న మన కరోనా వస్తే పని లేక పస్తులు పండుతున్న కూలీలకు, కుల వృత్తుల వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు ఉపాధి హామీ ద్వారా పనులు ఇచ్చినా ఎఫ్సిఐ గోడౌన్లలో ఉన్న నిల్వలున్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోలు పంచిపెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎఫ్సిఐ గోడౌన్ల విధానం. ఇదే కాదు, కరోనా టైంలో పట్టణాలలో పని దొరకక వలస వచ్చిన కూలీలు గ్రామాలకు వెళ్తే అక్కడి వలస కూలీలను ఆదుకోవడానికి ఉపాధి హామీ పనులను ఇచ్చి ఆ వలస కూలీలను ఆదుకున్నది చట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి గుర్తు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పండించిన పంటకు గిట్టుబాటు ధర తెచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేసి రైతులను కష్టాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. ఇవాళ చట్టాలను అన్నిటిని కూడా మోడీ తుంగలో దొక్కిండు. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ఖరీఫ్ల కొనుగోలు కుప్పల కాడ తడిసిపోయి మొలకెత్తుతుంటే ఇవాళ ఖరీఫ్ పంట కొనకుండా కేసీఆర్ యాసంగిలో కొంటవాలేవా అని మోడీకి లేఖ రాసిన అంటూ నేను అడుగుతున్న ఈ తాగుబోతు సన్నాసిని, ఇప్పుడు కొనాల్సింది ఖరీఫ్ పంట, కల్లాలలో రోడ్ల మీద కుప్పలు పడి వర్షానికి తడిసి మొలకెత్తుతున్న ధాన్యం ఖరీఫ్ ధాన్యం, ఈ ఖరీఫ్ ధాన్యాన్ని ఇప్పుడు నువ్వు కొంటవా కొనవా చెప్పమంటే యాసంగిలో వండే పంట మోడీ కొంటడా కొనడా అని ఆయన ధర్నా చేస్తున్నాడు. అంటే ఈ నాటకం ప్రజలకు రైతులకు అర్థం కాదా? ఖరీఫ్ ఏందో యాసంగి ఏందో రైతులకు తెలియదా? తాతకు దగ్గు నేర్పినట్టు వ్యవసాయ రైతులకు ఖరీఫ్ గురించి యాసంగి గురించి కేసీఆర్ కథలు చెప్తున్నాడా? అంటే ఈరోజు ఇప్పుడే కాదు వచ్చే యాసంగిలో కూడా మేము కొనం, మోడీ నేను ఇద్దరం తోడు దొంగలమే, అక్కడ మోడీ ఇక్కడ కేడి, అదానీ అంబానీ అమెజాన్కు తాబేదారులే, మేం కొనం, భవిష్యత్తులో మీరు అమ్ముకోవాల్సి వస్తే మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మిల్లర్ల నుంచి అదానీ అంబానీలకు అమ్ముకోవాలనే దానికోసం ఇవాళ కుట్ర చేస్తురు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతుల మీద జరుగుతున్న కుట్ర నరేంద్ర మోడీ కేసీఆర్ ప్రత్యక్షంగా కనిపించిన దీని వెనకాల ఉన్నది అదానీ అంబానీలు. రేపు తెలంగాణలో వరి కొనాలంటే అదానీ అంబానీల ఏజెంట్లుగా మారి ఈ మిల్లర్లు కొనాల్సిందే. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
ఈ కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే ఇవి మూసిన మరుక్షణం అదానీ అంబానీ కొనుగోలు కేంద్రాలు వచ్చి 1960 రూపాయల గిట్టుబాటు ధర కొనే వరి 1500-1600 అదానీ అంబానీలకు అమ్ముకోవాలి. ఇప్పటి నుంచే కథను రక్తిగట్టిస్తున్నారు, రైతులను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు, రైతులను మానసికంగా దాడి చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో కేసీఆర్ మోడీ వరి పంట కొనరు, ఆ వరి పంట కొనటోళ్ళు అదానీ అంబానీలు ఇక్కడ దుకాణం మూస్తే పక్క దుకాణానికి వెళ్ళాలి అనే దారి చూపిస్తారు. ఆ పక్కల పెట్టే దుకాణమే అదానీ అంబానీల దుకాణాలు. ఇవాళ అదానీ అంబానీల డైరెక్షన్లనే వరి కొనుగోలు కేంద్రాలను మూసేస్తారు. ఈరోజు వరి కొనుగోలు కేంద్రం టెంకాయ కొడితే తెల్లారే మూతేస్తున్నారు. 6500 కొనుగోలు కేంద్రాలు పెట్టి వరి కొనుగోలు చేస్తున్న కేసీఆర్ ఇవాళ రాష్ట్రంలో 3000 కేంద్రాలు కూడా పనిచేస్తలేవు. వాటిని మాత్రం తెరుస్తలేడు, కానీ వైన్ షాపులకు టెండర్లు పిలిచిండు. టంచన్గా 1000 షాపులు ఈరోజు హరాజు పెట్టి పాట వాడి అమ్ముతున్నాడు. ఖాళీ అప్లికేషన్లకే 12,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు పెడితే రైతు పండించిన పంట మొత్తం కొనొచ్చు. కేవలం మందు షాపులు తెరవడానికి అప్లికేషన్లు పిలిస్తే రైతు గ్రామాలలో ఉన్న పేదోళ్ళు కట్టిన ఏదైతే డిపాజిట్ ఉందో ఆ డిపాజిట్ 12,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మందు షాపుల కోసం కట్టించిన డిపాజిట్ల పైసలు 12,000 కోట్లు పెడితే చివరి గింజ వరకు వరి రైతుల కొనుగోలు చేయొచ్చు. కానీ కేసీఆర్ ఆ పని చేయడు, ఎందుకంటే ఈ వరి పండించే రైతులను అదానీ అంబానీలకు పట్టించదలుచుకున్నాడు. కషాయోడుగా మారి ఇవాళ కేసీఆర్ కళ్ళాల్లో రైతులను వాళ్ళకు అప్పజెప్పదలుచుకున్నాడు. ఇదే కాదు, మీరు ఆలోచన చేయండి, పోయిన నెలలో 20 రోజుల కింద సిద్దిపేట కలెక్టరు రైతులను పిలిచి బెదిరించాడు. ఊరేసిందంటే మిమ్మల్ని ఊరేస్తాను, ఊరేస్తే ఊరేస్తా అన్న కలెక్టర్ను ఎవడైనా మతిన్న ముఖ్యమంత్రి ఉంటే జైలుకు పంపాలి, కానీ ఆ పని చేయలే. ఊరేస్తే ఊరేస్తాన్న వెంకటరామరెడ్డిని శాసన మండలికి తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవిచ్చాడు. అంటే రైతులను హింసించేటోడు, రైతులను తిట్టేటోడు, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేసేటోళ్ళు కేసీఆర్కు చుట్టాలు. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన మోడీ కూడా కేసీఆర్ చుట్టమే. కాబట్టి మిత్రులారా, వేలాది మందిగా తరలి వచ్చిన మా రైతులకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళిద్దరు నాటకాలిక జాలు. నాటకాలు చాలా చూసినాం, ఇక వాళ్ళు ఏమి కూడా రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోరు. ఇవాళ మనం వ్యవసాయ శాఖ కమిషనర్కు మన తరఫున తెలంగాణ రైతుల తరఫున విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. రేపటి నుంచి కళ్ళాల్లోకి కాంగ్రెస్. ఇవాళ ఈ వేదిక మీద నుంచే కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం. ఇక్కడున్న మా ప్రతి నాయకుడు జిల్లాలలో కళ్ళాల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సిందే. రేపు నేను కామారెడ్డి జిల్లా పెద్దలు షఫీర్ అలీ గారితో కలిసి కామారెడ్డి జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు చూడడానికి కళ్ళాల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా నేను అక్కడికి వెళ్తా. ఇక్కడున్న మా పెద్దలందరూ కూడా వివిధ జిల్లాలలో ఎక్కడైతే రైతులు కష్టాలలో కళ్ళాల్లో కుప్పల మీద నిద్రపోతుండ్రో రైతుల దగ్గరికి వెళ్ళాలి. పెద్దలే కాదు, జిల్లా నాయకత్వం మండల నాయకత్వం కూడా కళ్ళాలలో ఉన్న కుప్పల దగ్గర పడుకుంటున్న కాపలా కాస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళాలి. ఈ కార్యాచరణ తీసుకోవాలి. 23 వరకు ముఖ్యమంత్రి గారికి సమయం ఇస్తున్నాం. 23 తారీఖు లోపల ఈ రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు విధానాన్ని ప్రకటించి కొనకపోతే 23 తర్వాత ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పెడతాం.